ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर हेलो व्यूवर्स मन మాట్లాడుకోబోతుంది 120 ఏళ్ల క్రితం బయటపడిన అమరలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఈ ఆలయం యొక్క విశేషత గురించి పూర్తిగా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో వందల ఏళ్ల నుంచి ఈ ఆలయాన్ని మునులు ఋషులు పూజిస్తూ వచ్చేవారు ఒక రోజు ఈ ఆలయ ప్రాంతంలో నివసించే పశువుల కాపరులకి ఓం నమః శివాయ అన్న మంత్రం వినిపించింది ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతుండగా అది ఒక బండరాయి నుంచి వస్తుందని తెలిసింది వాళ్ళు ఈ శబ్దాన్ని విని భయపడి ఊరు జనాన్ని తీసుకొని వస్తే ఊరు జనాలందరూ కలిసి ఆ బండరాయిని తొలగించగా ఆ బండరాయి వెనక కొండ లోపలికి గృహ మార్గం బయటపడింది ఆ గృహ మార్గంలో లోపలికి వెళ్ళగా లింగాకారంలో శివుడు దర్శనమిచ్చారు ఎవరో ఆ శివునికి పూజలు చేస్తున్నట్టు ఆరాధన చేస్తున్నట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఆ ఊరి ప్రజలు ఆ గృహ మొత్తం వెతక అక్కడ ఎవరూ మనుషులు ఉన్నట్టు కనిపించలేదు అక్కడ మునులు ఋషులు పూజలు చేసేవారని గ్రామస్తులు చెప్తున్నారు అమరులైన మునులు ఋషులు ఆరాధించిన దైవం కనుక దీనికి అమరలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు ఉంది సంతానం లేని వాళ్ళు రోగగ్రస్తులు పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని రోగగ్రస్తులకి రోగాలు తొలగుతాయని అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు ఈ గృహ లోపలికి ఒకరు మాత్రమే నడిచి వెళ్ళేటట్టు మార్గం ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు గుంపులుగానే వెళ్తారు ఎందుకంటే అనేక గృహ మార్గాలు ఉండటం వల్ల తప్పిపోయే అవకాశం ఉంది అక్కడే ఉన్న గ్రామస్తులు ప్రతి సోమవారం ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు స్వామివారు ఇక్కడ పంచముఖాకృతి రూపంలో ఉంటారు ఇలాంటి అద్భుతమైన వీడియోని ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు ఇప్పుడు ఈ ఆలయాన్ని హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలో చెప్తాను ఈ ఆలయం దైదా గ్రామంలో వెలిసి ఉంది హైదరాబాద్ నుంచి పొద్దున్న 6 గంటలకి జన్మభూమి ఎక్స్ప్రెస్ కనుక ఎక్కితే 10 గంటలకల్లా నడికుడి జంక్షన్లో దిగిపోతాం నడికుడి జంక్షన్ నుంచి ఆటోస్ ఉంటాయి ఆటోస్ అవైలబిలిటీ బట్టి 11 గంటలకల్లా మనం దైదా చేరుకోగలం దర్శనం చేసుకోవడానికి మనకు 1 అవర్ టైం పెట్టినా మళ్ళీ రిటర్న్ 2 గంటలకల్లా నడికుడి జంక్షన్ కనుక వచ్చేసేటట్టు అయితే 2:30కి నడికుడి నుంచి మళ్ళీ జన్మభూమి ఎక్స్ప్రెస్ హైదరాబాద్కి అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేద్దామనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఎప్పటికప్పుడు మా ఛానల్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో